గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన తెలుగు క్లాస్లో ఒక న్యూ లెటర్ అనేది నేర్చుకుందాం. కానీ ముందుగా ఇప్పటి వరకు మనం నేర్చుకున్న లెటర్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఎంతవరకు నేర్చుకున్నామమ్మా? ఆ నుంచి ఓ వరకు కదా. పైన పిక్చర్స్ కూడా ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. కింద వీడియో కూడా ప్లే అవుతుంది. ఫస్ట్ లెటర్ ఏంటి? ఆ అమ్మ, మదర్. వన్ ఫింగర్ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ లెటర్ రాయాలి. ఏంటా లెటర్? ఆ ఆవు, కౌ. ఏంటమ్మా? ఆ ఆవు, కౌ. నెక్స్ట్ ఈ ఇల్లు, హౌస్. ఈ ఇల్లు, హౌస్. వీడియో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, వన్ ఫింగర్ స్పేస్ ఇస్తూ రాయాలి, ఓకేనా? ఫోర్ రూల్ బుక్లో. ఈ ఈగ, హౌస్ ఫ్లై. ఈ ఈగ, హౌస్ ఫ్లై. నెక్స్ట్ లెటర్ ఊ ఉడుత, స్క్విరెల్. ఊ ఉడుత, స్క్విరెల్. ఓకే, కరెక్ట్గా రాయాలమ్మా. లెటర్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మమ్మీ లైన్ నుంచి బేబీ లైన్ వరకు టచ్ చేస్తూ నీట్గా రాయాలి, ఓకేనా? ఊ ఊయల, స్వింగ్. ఊ ఊయల, స్వింగ్. ఊయలకి పైన టూ స్టాండింగ్ లైన్స్ వస్తాయి, చూసుకోండి, అబ్జర్వ్ చేయండి అమ్మా, మర్చిపోకండి. ఊ ఊయల, స్వింగ్. నెక్స్ట్ వీడియో మాత్రం కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తూ రాయాలి. రు ఋషి, సెయింట్. రు ఋషి, సెయింట్. చూడండి, మూడు కొమ్ములు అనేవి పెడుతున్నాను, మీరు అలానే రాయాలి. రు ఋషి, సెయింట్. రూ. నెక్స్ట్ లెటర్ ఏంటమ్మా? రూ. రూ ఋషికి దీర్ఘం ఇస్తే అదేమవుతుంది? రూ. వెరీ గుడ్ చిల్డ్రన్. నెక్స్ట్ ఏ ఎలుక, మౌస్. ఏ ఎలుక, మౌస్. పైన పిక్చర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ ఏనుగు, ఎలిఫెంట్. ఏ ఏనుగు, ఎలిఫెంట్. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఐ ఐదు, ఫైవ్. ఐ ఐదు, ఫైవ్. మీకు వీడియోలో చాలా ఈజీగా నేర్పిస్తున్నానమ్మా, వీడియో కనుక అబ్జర్వ్ చేస్తే ఈజీగా రాసేయచ్చు, ఓకే? ఓ ఉంటే క్యామెల్. ఓ ఉంటే క్యామెల్. నెక్స్ట్ ఓ ఓడ, బోట్. ఓ ఓడ, బోట్. మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. ఆ ఆ, ఈ ఈ, ఉ ఉ, రు రు, ఏ ఏ, ఐ ఓ ఓ, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ లెటర్ ఏంటి? ఔ ఔషధము, మెడిసిన్. ఓకేనా? అక్కడ వీడియోలో ఇంకెలా అయితే ఫ్లో అవుతుందో సేమ్ అదే విధంగా పెన్సిల్ మూవ్ చేయండి, ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఆ తర్వాత ఫోర్ రూల్ అనేది రాయాలి. ఔ ఔషధము. ఏంటా లెటర్? ఔ ఔషధము. ఓ ఉంటే అవి రాశారు కదా, సేమ్ లెటర్ అలానే రాసి పైన కర్వ్ పెట్టి దెన్ స్లీపింగ్ లైన్. స్లీపింగ్ లైన్ పెట్టి చూడండి, స్లీపింగ్ లైన్ పెట్టిన తర్వాత స్మాల్ సర్కిల్. ఇప్పుడు మనం ఫోర్ రూల్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి అని వీడియో నుంచి నేర్చుకుందాం, ఓకే? చూడండి అమ్మా, ఫస్ట్ రివర్స్ ఎస్ రాసి చిన్న యూలా పెట్టిన తర్వాత పైన రైట్ కర్వ్ పెట్టి స్లీపింగ్ లైన్, దెన్ స్మాల్ సర్కిల్, ఓకేనా? ఓ ఓడాకి ఆ ఔషధంకి ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఓ ఓడాకి మనం రాసేటప్పుడు లెఫ్ట్ కర్వ్ అనేది పెడతాం పైన, బట్ ఆ ఔషధముకి రాసేటప్పుడు మాత్రం రైట్ కర్వ్ అనేది పెట్టాలి, ఓకే? ఔ ఔషధము. ఈ లెటర్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను ఇంకో టూ లెటర్స్ అనేవి నేర్పిస్తాను. బై బై చిల్డ్రన్.